నమస్కారం. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం వారి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, శుభం భూయాదు. గురుగారు, మొదటికి ఈరోజు మాకు మంత్రము మరియు యంత్రం యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తారు. తప్పకుండానమ్మా. మనిషి జీవితంలో ఒక స్థాయికి ఉన్నత స్థాయన అనుకుంటారు. లౌకిక ప్రపంచంలో ఉన్నంతకాలము ఈ ప్రపంచంలో కావలసినవన్నీ కావాలని కోరుకుంటారు. ఉన్నవన్నీ కావాలని కోరుకుంటారు. 100 రూపాయలు ఉన్నవాడు 1000 రూపాయలు కావాలని కోరుకుంటాడు. ఇంట్లో ఏం చిన్న కష్టం ఉన్నా అది పెద్ద కష్టంగా భావించి అలా అధిగమించాలని ఆలోచిస్తాడు. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం తనే చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. తను సాధించగలను అనుకుంటాడు. చిన్న సాధించినా చాలా గొప్పగా చెప్పుకోవాలనుకుంటాడు. కానీ ఏంటంటే, ఇది నేను చేశాను, ఇది నా యొక్క తాపత్రయంతో వచ్చింది, నేను కష్టపడితేనే సాధించగలిగాను, నేనే గొప్ప, ఈ నేను అనే పదంతోనే ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నం చేస్తుంటాడు. అలా వెళ్తున్న వాళ్ళకి ఎక్కడో ఒక ఆటంకం కనుగొంటుంది. ఎందుకు వస్తుందో ఆటంకం తెలియదు, వెంటనే డిప్రెషన్ లోనవుతుంటాడు. అయితే ఈ మంత్రము ఎప్పుడైతే నేను అని అనుకుంటున్నామో, ఒక మంత్ర సాధన కూడా నేను అనుకుంటూ చేయడం ప్రయత్నం చేయగలిగితే ఈ మంత్రం ఏంటంటే అద్భుతమైన స్థాయి తీసుకెళ్తుందన్నమాట. కారణం ఏంటంటే, జీవితంలో ఒక యోగానికి వెళ్ళాలి అంటే ఆ భగవంతుడి యొక్క మంత్ర సాధన చేయడం చాలా అవసరం అన్నమాట. సో ఆ విధంగా జ్యోతిష్యానికి సంబంధించిన వరకు లగ్నాదు పంచమస్థానం, లాభస్థానం, భాగ్యస్థానం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న పరిస్థితులు బట్టి గ్రహాల అనుకూలత ఏ విధంగా చూసుకుని దాన్ని బట్టి ఒక సరైన మంత్రాన్ని ఒక డాక్టర్ చూడండి. మనిషిని స్కాన్ చేసిన తర్వాత చక్కగా ఎటువంటి ట్యాబ్లెట్ వేసుకుంటే ఆరోగ్యవంతుడిగా ఉంటాడు, ఎటువంటి ఇబ్బంది లేక పొటాషియం కానీ సోడియం కానీ కాల్షియం కానీ శరీరంలో ఉన్న ఏది తక్కువ మినరల్స్ కానీ తక్కువ అవ్వకుండా మళ్ళీ యథావిధిగా ముందుకెళ్ళడానికి ఎటువంటి ట్యాబ్లెట్స్ వేసుకోవాలని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా జ్యోతిష్యం ద్వారా మీరు ఉన్న 12 భావాలలో ఏ భావంలో బలహీన స్థితి ఉంది అని తెలుసుకుని ఆ బలహీన స్థితిలో ఉన్న ఆ భావాన్ని మనం బలోపేతం చేసుకుంటూ చక్కటి అంటే సమన్వయంగా ముందుకు తీసుకెళ్తూ వెళ్ళడానికి చేసే ప్రయత్నంలోనే భాగము ఒక మంత్రం అన్నమాట. అటువంటి మంత్ర సాధన ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో డెఫినెట్గా మనకున్న ఇంబ్యాలెన్సింగ్ ఆఫ్ ది మైండ్ అనుకోండి, సైంటిఫిక్గాను అదేవిధంగా మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ ప్రకారం అంటే మన యొక్క క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ది మన ఫార్చ్యూన్, మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇయర్ ఎలా చేయాలి అలా చేయాలని ఏదనుకుంటాము దాన్ని రీచ్ అవ్వడానికి అనుకోండి, ఇవన్నీ దాటుకుంటూ లౌకిక ప్రపంచం నుండి మోక్ష సాధన చేయడానికి అనుకోండి, ఏ వయసు వారికి ఆ వయసు వారికి తగ్గట్టుగా ఆ మంత్రం ఉపయోగపడుతుందన్నమాట. ఆ విధంగా పిల్లలు ఉన్న చిన్నపిల్లలు ఉన్న చదువుకోవాలనుకుంటారు, చదువులో ఉన్న స్థాయికి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి సంబంధించిన ఆ మంత్రం ఆ స్థాయికి తీసుకున్నా ఉపయోగపడుతుంది. మధ్య వయసులో ఉంటారు, వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి, మంచి ఉద్యోగం రావాలి, ఫ్యామిలీతో అద్భుతమైన స్థాయికి వెళ్ళి ముందుకు అందరి ముందు గొప్పగా ముందుకు వెళ్ళాలనుకుంటుంటారు, వాళ్ళకి ఆ మంత్రం ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఒక 50 ఏళ్ళు వచ్చేసే వాళ్ళకి ఈ ప్రపంచంతో సంబంధం లేదు, భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని చేయాలనుకుంటా, వాడికి ఆ మంత్రం చక్కగా మోక్ష సాధనకు ఉపయోగపడుతుందన్నమాట. ఈ విధంగా ఈ లౌకిక ప్రపంచంలో ఒక మంత్రం జీవితానికి ఒక యోగాన్ని ఇస్తుందన్నమాట. అంచేత ఎటువంటి మంత్ర సాధన చేయాలని చెప్పేదే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలు అన్నమాట. అంచేత మీ జీవితంలో జాతకరీత్యా, ఎందుకు జాతకం అనేది మనిషి పుట్టగానే జాతకం కూడా పుడుతుంది కాబట్టి మనం పోయేటప్పుడు ఆ జాతకం అంతా కూడా పోతుందన్నమాట. అంచేత ఉన్నంతకాలము ఏ విధంగా ఆనందంగా హ్యాపీగా లౌకిక ప్రపంచం దాటుకుంటూ చక్కగా భగవంతుని యొక్క దృష్టిలో మన గొప్పవారిగా మన ఆత్మ పరమాత్మలో కలవడానికి చేసే ప్రయత్నంలోనే ఈ మంత్ర సాధన అనేది ఉంటుందన్నమాట. అంచేత ప్రతి ఒక్కరూ ఇటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు జ్యోతిష్యపరంగా జ్యోతిష్యంలో ఉన్న సమస్యలు కూడా తెలుసుకుంటూ మంత్ర సాధనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలితే మోక్ష సాధన జరుగుతుంది, మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాను. ఓకే గురుగారు, విజయవాడ నుంచి శ్రావణి గారు లైన్లో ఉన్నారు. శ్రావణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2013 ఓకే. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సెప్టెంబర్ నుంచి విడిపోయాము. మళ్ళీ కలుస్తామా లేదా అనేది ఎంత ప్రయత్నించినా సక్సెస్ అవ్వట్లేదు. వేరే అమ్మాయిని తెలిసేదానికి చూస్తున్నారు. మెడ్రూమ్ కలుస్తామా లేదా అనేది. ఓకేనండి, గురుగారు మీ సమస్యకి పరిష్కారం చెప్తారు. అమ్మ మీది ఇక్కడ మఖ నక్షత్రం అయిందమ్మా, ఇక్కడ సింహరాశి అయింది, అదేవిధంగా లగ్నం కూడా చూస్తే ఇక్కడ వృశ్చిక లగ్నం అయింది. లగ్నంలో శని యొక్క ప్రభావము, తర్వాత ఇక్కడ కుజుడు రవి శుక్రులు ముగ్గురు కలిసి భాగ్యంలో ఉన్నారన్నమాట. భాగ్యము అంటే సౌభాగ్యము, అన్ని రకాల భోగభాగ్యాలు మీకు ఇచ్చే స్థానం అంటాం. అటువంటి స్థానంలో కుజుడు అనే పాపగ్రహం నీచస్థితిలో ఉండడం, దాంతోపాటు అగ్నితత్వంతో కూడిన రవి కూడా అక్కడే ఉండడం,
మూడవదైనటువంటి శుక్రుడు సుఖమైన భోగము, సుఖమైన సంసారము, సుఖభోగము అన్నీ ఇచ్చే ఆ శుక్రుడు ఎవడైతే ఉన్నాడో ఆ శుక్రుడు కూడా అక్కడే ఉండడము, శుక్రు రవిలు ఇద్దరూ కలిసి పుష్యమి నక్షత్రం మీద ఒకే నక్షత్రం మీద ఉండడము, అంటే ఇక్కడ శుక్ర మౌఢ్యంలో మీరు పుట్టడము, ఇవన్నీ కొంతవరకు ఏంటంటే మీకు సంసార జీవితంలో ఒక ఇబ్బంది కలిగించే స్థితిగా కనబడుతుందన్నమాట. ఎవరికైతే ఆడవాళ్ళకి ఈ భాగ్యస్థితిలో అని బలమైన గ్రహం లేకపోతే, అద్భుతమైన గ్రహం అంటే మనకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే గ్రహం లేకపోతే వాళ్ళ భాగ్యం అంతా బలహీన పడుతుందని చెప్తామన్నమాట. సో అటువంటి పోలే ఏదైనా మంచి గ్రహం యొక్క దృష్టి ఉందా అంటే గురువు యొక్క శుభమైన దృష్టి కూడా భాగ్యంలో లేదు. ఇవన్నీ ఒక కారణం ఏం చెప్తున్నాయంటే మీ యొక్క వైవాహిక జీవితాన్ని కొంచెం ఇబ్బంది పెట్టారట కనబడుతున్నాయన్నమాట. ఇది కాకుండా ప్రస్తుత దశ ప్రకారం చూసుకుంటే మనకేంటంటే రవి మహార్దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశ బుధుడు యొక్క ప్రభావం 2013 నవంబర్ తర్వాత మొదలైందన్నమాట. అంటే ఈ నవంబర్ తర్వాత బుధుడు అన్నవాడు నపుంసకుడు, అటువంటి గ్రహం యొక్క భుక్తి, తర్వాత ఈ లగ్నానికి వృషిక లగ్నానికి బుధుడు నీచుడు కూడా అన్నమాట. అటువంటి గ్రహం ఎప్పుడైతే అంతర్దశ వచ్చి ఉందో మన జీవితంలో కొంత ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తామట. అవి ఇది 2014 అక్టోబర్ వరకు ఉందన్నమాట. అంచేత 2014 అక్టోబర్ వరకు పునర్వివాహ ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయకండి. చేసిన ఏ గ్రహం అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ యొక్క మొట్టమొదటి వివాహ వ్యవహారం అంతా మనకి ఇబ్బంది పెట్టిందో అదే గ్రహం ఇంకా 2014 అక్టోబర్ వరకు ఉందన్నమాట. ఉన్నది కాబట్టి మళ్ళా పునర్వివాహ ప్రయత్నం ఈ మధ్యలో కానీ చేస్తే ఆ గ్రహం పని ఏంటంటే వివాహం చేస్తే విడగొట్టడం ఆ పని ఉంటుంది, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఎందుకు నీచుడు కాబట్టి వాడు అదే పని చేస్తాడు. అంచేత గ్రహం వెళ్ళిన తర్వాత అంటే 2014 అక్టోబర్ తర్వాత మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఏ గ్రహం అయితే మనకు ఏడిపించిందో, మీ ఇద్దరిని దూరం చేసిందో, ఆ గ్రహం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మళ్ళీ మీరు కలిసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దీనికి సరైన మార్గం చూసుకోవడానికి ఏంటంటే లగ్న బలం పెంచుకోవడం చాలా అవసరం. కాబట్టి లగ్నంలో శని కూడా ఏడిపిస్తున్నాడు కాబట్టి లగ్న బలం పెంచుకోవడానికి, గురు కటాక్షాన్ని పొందడానికి ఈ గురువు సంబంధించిన కనక పుష్యరాగమైన రత్నాన్ని 4 క్యారెట్స్ పెట్టుకుని మేధా దక్షిణామూర్తి స్తోత్ర నిత్యపారాయణ చేసుకుంటే ఆ గురువు యొక్క కటాక్షంతో కుజుడి యొక్క దోషం తగ్గించే అవకాశం ఉందన్నమాట. భాగ్యంలోని కుజుడిది అలా ప్రయత్నం కానీ చేయగలిగితే కొంత సమన్వయపడి ముందు జరిగిన సంఘటనలకి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రయత్నం చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మా పర్సనల్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్గా మీరు కాంటాక్ట్ చేయగలిగితే మంచి ఫలితాలు మీకు చెప్పగలుగుతామండి. ఓకే గురువు గారు, కర్నూలు నుంచి ప్రేమ సుందర్ గౌడ్ గారు ఉన్నారు. ప్రేమ సుందర్ గౌడ్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/12/1989. ఏ టైంలో పుట్టారండి? 11 to 11:30 PM. ఏ ప్లేస్లో పుట్టారు? 11 to 11:30 PM. ఏ ప్లేస్లో పుట్టారు? నందవరం అనే గ్రామం. ఇప్పుడు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకేనండి, గురువు గారు చెప్తారు. అయ్యా మీది ఇక్కడ అనురాధ నక్షత్రం అయింది, వృశ్చిక రాశి అయింది, తర్వాత లగ్నం చూస్తే సింహలగ్నం, రాజ్యాధిపతి అయిన శుక్రుడు సస్థస్థానంలో రాహు అనే పాపగ్రహంతో కలిసి బలహీనంగా ఉన్నాడన్నమాట. అంటే రాజ్యము అంటే ఎటువంటి ప్రొఫెషన్లో మీరు సెట్ అవుతారని చెప్పేది రాజ్యస్థానం అన్నమాట. ఎటువంటి కర్మ చేసి ఈ లౌకిక ప్రపంచంలో ముందుకు వెళ్తారని చెప్పేది రాజ్యస్థానం అన్నమాట. సో ఏ విధంగా ఆహారాన్ని మీరు సంపాదించుకుంటారు, సంసారాన్ని ఎదుర్కొంటారు, దానికి ఒక భాగం ఏంటి అనేది చెప్పేది రాజ్యస్థానం అన్నమాట. అటువంటి రాజ్యాధిపతి ఎవరైతే ఉన్నారో వాడు ఇక్కడ బలహీన స్థితిలో ఉండడం కొంతవరకు ఏంటంటే అన్సర్టనిటీ ఆఫ్ ది జాబ్ అని చెప్తున్నమాట. సో కన్సిస్టెంట్గా కంటిన్యూగా ఒక ఆదాయం మీద కనబడుతుంది తప్ప ఇదేం చెప్పడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీంతోపాటు కేతు మహాదశ నడుస్తుంది మీకు. ఇప్పుడు కేతు మహాదశలో కూడా అంతర్దశలో ఇక్కడ రవి యొక్క ప్రభావం కనబడుతుంది. 2014 April 11 లోపల ఉద్యోగం అయితే వస్తుంది. నిత్యము గణపతి ఆరాధన చేయడం ప్రయత్నించండి. ఏదైనా గణపతి ఒక మంత్రాన్ని తీసుకుని దాన్ని నిత్యము సాధన రూపంలో చేసుకుంటూ మీరు కెంపు అని ఒక రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. కనుక కెంకుమ అంటే అది కనీసం ఒక 4 క్యారెట్స్ వరకు పెట్టడం ప్రయత్నం. ఇంగ్లీష్లో రూబీ అంటారు దాన్ని. అది ఉంగరం వేలు పెట్టుకోవాలి. ఆదివారం రవివారం సమయంలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కెంపును రత్నం పెట్టుకుని ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాని ఫలితం బాగుంటుంది. ఇటువంటి రత్నాలు ఇవన్నీ ఏంటంటే పెట్టుకునేటప్పుడు కూడా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే సరైన సమయంలో ఆ రత్నధారణ చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. ఎన్ని క్యారెట్స్, ఎంత కటింగ్ ఉన్నది, అదేవిధంగా ఎంత హార్డ్నెస్ ఉంది, ఇవన్నీ మనకేంటంటే టెస్టెడ్ ల్యాబ్లో మనకి ఇవన్నీ తెలుస్తాయన్నమాట. ఇటువంటి రత్నధారణ మీరు ఎప్పుడైతే మీరు చేయడానికి ప్రయత్నం చేయగలుగుతారు డెఫినెట్గా మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాం. ఓకే గురుగారు, విజయవాడ నుంచి నిరంజన్ గారు ఉన్నారు. నిరంజన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి రండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1971. ఏ టైంలో పుట్టారండి? ఉదయం 5:55. ఓకే, ఏ ప్లేస్లో పుట్టారు? విజయవాడ అండి. ఇప్పుడు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
బిజినెస్ చేద్దామని మొన్నటి వరకు అప్లై గానే చేశాను మా ప్రైవేట్ గానే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం గురువు గారు అడుగుతారు. ఉద్యోగం చేసి ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వ్యాపారం, ఓకేనండి గురువు గారు చెప్పండి. అవునండి. అయ్యా మీది ఇక్కడ అనురాధ నక్షత్రం అయింది, వృశ్చిక రాశి అయింది, లగ్నం కూడా చూస్తే ఇక్కడ సింహలగ్నం అయింది. వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఎవరినో ఒకరు తోడుగా తీసుకుని పార్ట్నర్గా వ్యాపారం చేయడానికి ప్రయత్నించేయండి. ప్రస్తుతానికి శుక్రమాదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. ఈ శుక్ర రాహువులు అన్నవాళ్ళు ఏంటంటే కొంత యోగాని ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మనకు రాహుగ్రహానికి సంబంధించిన వరకు కొంత జపము, తర్వాత మీరు దుర్గా అంటే అమ్మవారు అక్కడ ఉన్నారు కాబట్టి విజయవాడలో దుర్గమ్మవారి యొక్క ఆలయంలో నిత్యము ఏదో ఒక మన మీ పేరు మీద గోత్రనామాలతోని నిత్యము అభిషేకం కానీ, అభిషేకం కూడా జరగకపోతే కుంకుమార్చన కానీ ఏదో ఒకటి చేయించుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే రాహు అనేసరికి ఇక్కడ అమ్మవారి యొక్క అంశం అనేది గుర్తుకొస్తున్నాడు, అమ్మవారి యొక్క కటాక్షం మనకు మీద ఉండాలన్నమాట. లేదంటే నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహే తన్నోహో రాహు ప్రచోదయ, రాహు గాయత్రి మంత్రం అంటమాట. ఈ మంత్రమైనా సాధన చేయడం ప్రయత్నించండి. ఇది చేసుకుంటూ వ్యాపారం అని మొదలుపెట్టే ముందు ఏంటంటే మొట్టమొదటి మీరు చేయవలసినంటే రవికి సంబంధించిన కెంపును ఒక రత్నాన్ని ఉంగరం వేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. దీంతోపాటు గరుడు పచ్చని ఒక రత్నాన్ని చిరుగు వేలు పెట్టడం ప్రయత్నించండి. ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో బుధ ఆదిత్య యోగాన్ని ఒక యోగాన్ని మీరు సహజంగా అంటే కృత్రిమంగా మీరు తయారు చేసుకుంటున్నట్లు లెక్క, దానికి సంబంధించి మంత్రశాస్త్రం చేసుకుంటూ వెళ్తే నష్టం అనేది తక్కువగా జరుగుతూ పార్ట్నర్షిప్లు ఎప్పుడైతే చేస్తారో మీకు కష్టం లేకుండా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సుమారుగా 2014 ఆగస్టు తర్వాత ఈ వ్యాపార రంగంలో మీరు ముందుకెళ్ళే చేసే ప్రయత్నాల్లో సంపూర్ణమైన ఫలితం మీకు వస్తుందని చెప్పగలను. గురుగారు ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా పర్యటనకు వెళ్తున్నారా? డెఫినెట్గా మనం వచ్చే వారము ఇప్పుడు చూడండి విజయవాడ నుండి అందరూ ఫోన్లు కూడా చేస్తున్నారు, ఈ విజయవాడవే మనం వెళ్తున్నాము. వచ్చే వారం అనేసరికి 21, 22, 23 తారీఖుల్లో విజయవాడ పర్యటనలో ఉంటాం కాబట్టి ఎవరైనా విజయవాడ వాస్తవ్యులు ఎవరైనప్పటికీ మనల్ని కలవాలి అనుకున్నప్పుడు ముందుగా ప్రయర్ అపాయింట్మెంట్ కానీ తీసుకోగలిగితే తీసుకునేటప్పుడు కూడా చక్కగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము ఇవన్నీ వివరంగా ఇస్తే ఇక్కడే దా జాతకాన్ని సంపూర్ణంగా తయారు చేసి విజయవాడ వచ్చినప్పుడు మీకు అందజేయడం, తర్వాత వివరంగా మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది ఒక అడ్వాంటేజ్ కింద ఉంటుంది ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవడం అనమాట. ఆ విధంగా చేయడం అని అంటే అక్కడ టైం కూడా కొంత సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీతో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడినా హాఫ్ అన్ అవర్లో కూడా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంచేత 21, 22, 23 తారీఖులో విజయవాడ ఉంటాం కాబట్టి ఆ 3 రోజులు అక్కడ వాళ్ళు ఎవరైనప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ముందుగా వచ్చి కలవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ కోసం మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం కాబట్టి చక్కగా ముందుగా ఒక వన్ వీకే టైం ఉంది కాబట్టి ఒక 1 వీక్ బిఫోర్గా మీకు చెప్తాం అందరికీ, ఎందుకంటే అందరికీ దానికి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి కాబట్టి సెలవులు కూడా చూసుకోవాలి కాబట్టి ఈ విధమైన ఏర్పాటు చేస్తున్నాము. సో 21, 22, 23 తారీఖుల్లో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా కలవాలనుకుంటే కలవచ్చు. ఆ విధంగా ప్రయత్నించండి, మీకు యొక్క యోగాన్ని పూర్తిగా తెలుసుకోవడం ప్రయత్నించండి. ఓకే గురుగారు. కర్నూలు నుంచి శివగారు ఉన్నారు. శివగారు నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. మా బ్రదర్ డేట్ ఆఫ్ బర్త్ 18/3. 18/3 79. ఏ టైంలో పుట్టారండి? 1/55. 6? 1/55. 1/55. మధ్యాహ్నం? మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం. ఓకే. ఏ ప్లేస్లో పుట్టారు? కర్నూలులో పుట్టారు. కర్నూలులో పుట్టారు. ఇప్పుడు మీ బ్రదర్ గురించి ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్కి మ్యారేజ్ ఇంకా కాలేదు, చూస్తాము, ఏమి కుదరడం లేదు. అదొకటి, ఉద్యోగం రాలేదు. ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి, మీ బ్రదరు? MBA చేశారు. అసలు ఉద్యోగం ఎక్కడ చేయలేదు ఇప్పటి వరకు? సరే అండి. ఇక్కడ మీ అబ్బాయిది ఇక్కడ మీ బ్రదర్ ఇక్కడ చూసుకుంటే విశాఖ నక్షత్రం అయిందండి, తులారాశి అయింది, లగ్నం కూడా తులాలగ్నం అయింది. విశాఖ నక్షత్రం తులారాశి, లగ్నం ఇక్కడ కర్కాటక లగ్నం అయింది. లగ్నంలో గురుడు యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉందండి. లగ్నంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో దోషాలు అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్తామన్నమాట. అయితే ఇక వివాహ సంబంధమైన స్థితి చూస్తే సప్తమంలో ఉన్న శుక్రుడు అదేవిధంగా కుజుడు అష్టమంలో ఉండడం వల్ల ఒకవేళ జాతకం చూపించగానే మొట్టమొదటి ఏంటంటే లగ్నానికి కుజుడు యోగకారకుడు అయినప్పటికీ అష్టమంలో కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి దోషంగా భావించి ఆయుష్ విషయంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందో అనే భావంతో వివాహానికి ఎవరు ముందుకు రావడానికి ప్రయత్నం చేయరన్నమాట. సో ఇటువంటి పడిపోయి ఏంటంటే మనకు ఇక్కడ గురువు యొక్క బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం ఉంటుంది కాబట్టి మీ బ్రదర్కి ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఒక 4 క్యారెట్స్ వరకు కనకపుష్ప రాగం అనే రత్నాన్ని, కెంపు అని ఒక రత్నాన్ని, ఇవి 2 రత్నాలు ఖచ్చితంగా పెట్టించాలండి. పర్సనల్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అది ఎప్పుడు ఏ రకంగా ఫిక్స్ చేయాలి అని చూసి మీకు అన్ని వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని సో ఇటువంటి 2 రత్న ధారణం చేస్తూ నిత్యము మేధాదక్షిణామూర్తి స్తోత్రం ఒక పారాయణ రూపంలో చేయడం ప్రయత్నించమండి. ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో, గురుమంత్ర సాధన చేస్తుంటామో,
గురుడు ఎప్పుడైతే మన శరీరంలో సంపూర్ణంగా ఆవహించినట్టుగా ఆ మంత్ర సాధన చేస్తుంటాము, ఈ కుజుడు గురుడు కలియక ఏంటంటే గురుమంగళ యోగం కింద మారిపోతుంది తప్ప దోషం కింద అవ్వదన్నమాట. అంచేత ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే కుజుడు యొక్క దోషం కొంచెం బలహీనపడి కుజుడు అగ్నితత్వం గల గ్రహంగా చెప్తామట మన రవిలాగేమాట. ఎప్పుడైతే గురువు యొక్క కటాక్షం పడుతుందో మన శరీరం మీద ఆ కుజుడు దోషం తగ్గే అవకాశం అనమాట. ఆ విధంగా తగ్గినప్పుడు వివాహమే కాకుండా వైద్య ఉద్యోగ విషయంలో కూడాను రవి యొక్క స్థితిగత కూడా ఇక్కడ చూసుకుంటే భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థానంలో కొంత బలహీనంగా ఉన్నాడనమాట. అంటే రవికి సంబంధించి కేప పెట్టుకుంటే ఉద్యోగము, గురువుకి సంబంధించి కనక పుష్యరాగం పెట్టుకుంటే వివాహము, ఈ రెండు సంపూర్ణంగా జరుగుతాయి. దీనికి సంబంధించిన కొంచెం వివరాలు కావాలంటే పర్సనల్గా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కొంచెం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, కడప నుంచి శివగారు లైన్లో ఉన్నారు. శివగారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/19/75. మీ సమస్యకు పరిష్కారం ఏంటండి చెప్పండి. మళ్ళా దశమక్షేత్రం గురువు బాగానే ఉన్నాడు, కానీ అక్కడ ఇంకో బుధుడు కూడా ఉన్నాడు కదా. ప్రస్తుతానికి నడుస్తుంది దశ ఏంటి, రాహుమార్గదర్శ నడుస్తుంది జ్యోతిష్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను. రాహుమార్గదర్శలో ప్రస్తుతానికి చంద్రుడు ఉన్నాడు. మీకు మనోవేదన తీసుకురావడం తప్ప ఉద్యోగ విషయంలో ఏం తీసుకురాగలుగుతారు చెప్పండి. పోనీ రాహు ఎక్కడున్నాడు చూడండి, మీ జాతకంలోని ఎక్కడున్నాడు? షష్ఠ స్థానంలో ఉన్నాడు, నీచంలో ఉన్నాడు. నీచంలో రాహుమార్గదర్శ నడుస్తుంటే మీకు యోగాన్ని ఎలాగ ఇచ్చేస్తాడు వాడు, ఆరోగ్యం కూడా బాగా ఇబ్బంది పెడతాడు, అవునా కదా? ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు. గురు మార్గదర్శ వస్తే రాజ్యస్థానంలో ఉన్న గురుడు బలంగా ఉన్నాడు కాబట్టి అప్పుడు మీరు చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. అంచేత గురు మార్గదర్శ ఇప్పుడు రాలేదు కాబట్టి ఆ గురువుకు సంబంధించి కొంత బలాన్ని పెంచుకోవడము, దీనికంటే ముందు ఏంటంటే మీ మేధస్సును పెంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే జ్ఞానం వేరు మేధస్సు వేరు. మీకు అద్భుతమైన జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో మీరు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోలేరు, కానీ మీ మేధస్సును పెంచుకోవాలి. ఇక్కడ అంటే కాంపిటేటివ్గా ముందుకు వెళ్ళాలి కాబట్టి బుధుడికి సంబంధించిన గరుడు పచ్చని రత్నాన్ని చిటికి వేలు పెట్టుకోండి. ఇప్పటి నుండి పెట్టుకోగలితే గురుమార్గదర్శ రాగానే ఇమ్మీడియట్గా మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ గురుమార్గదర్శ మీకు వచ్చేది 2015 మార్చి తర్వాత వస్తుంది. మీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి ఆ విధంగా మీకు చెప్తాను, అందుకనికేం లేదు. మీ దగ్గరే ప్రశ్న అడిగి మీ దగ్గర ఆన్సర్ చెప్పించాలనే ఉద్దేశం చెప్పాను, అందుకనికేం లేదు. సో ఇక్కడ బుధుడికి సంబంధించిన పచ్చ పెట్టుకోండి. తర్వాత లగ్నంలో శని ఉన్నాడు, లగ్నంలో శని ఉంటే ఏ పనిని డిలే చేస్తాడు అది మీకు తెలిసిన విషయమే కదా. అంచేత డిలే చేసుకుంటూ వెళ్తాడు కాబట్టి ఇప్పుడు మీ రాహుమార్గదర్శ అంతా మీకు డిలే చేస్తూ మీ చేసే ప్రయత్నాలు అవనట్టుగా మానసికంగా శారీరకంగా ఒత్తిడి తీసుకు వస్తాడు. గురు మహారదర్శ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఫస్ట్ అవర్లోనే అంటే ఫస్ట్ స్పేస్లోనే మరి గురువులో గురు అంతర్దశలోనే మీకు అవకాశం ఇస్తారు కాబట్టి ఇక్కడ నుండి మీరు పచ్చ రత్నం పెట్టుకోండి, గరుడు పచ్చ రత్నం పెట్టుకోండి. మళ్ళీ గురుమార్గదర్శ కదా అని చెప్పి కనకపుషరాం పెట్టకూడదు ఇక్కడ. ఇది మేధస్సుతో మీరు సంపాదించుకోవాలి, జ్ఞానంతో కాదు. ఇది ఈ మేధస్సును ఉపయోగించాలి. అంటే మేధస్సు అంటే 10 రకాల పనులు ఉంటాయి. ఇంక కాంపిటేటివ్గా వెళ్ళాలి, ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది, ఇంకేదో చేయవలసి వస్తుంది, ఇవన్నీ మేధస్సుతో కూడా ఉంది. తర్వాత చదువుతో జ్ఞానంతో సంబంధమైన విషయం కాదు. అంచేత లగ్న బలం పెంచుకోగలిగితే లగ్నంలో శని యొక్క ప్రభావం ఏమీ తగ్గుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, బాగుంటుంది. 2015 మార్చి తర్వాత చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్న పర్సనల్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేస్తే కొంచెం వివరంగా చెప్పగలుగుతామండి. ఓకే గురుగారు, హైదరాబాద్ నుంచి నరసింహ గారు లైన్లో ఉన్నారు. నరసింహ గారు నమస్తే అండి. నమస్కారం. సార్ సత్య నరసింహండి. 27 జూన్ 1974. 27 జూన్ 1974 ఏ టైంలో పుట్టారండి? ఎర్లీ మార్నింగ్, 4:45 to 5 before 4:45 to 5 మధ్యలో. 4:45 to 5 మధ్యలో పుట్టారు. ఏ ఊళ్ళో పుట్టారండి? హైదరాబాద్లో. ఓకే, ఇప్పుడు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం ఆర్థిక పరిస్థితి బాగుంటలేదు మేడం, ఎంత డబ్బు వచ్చినా ఉండలేదు. దాని గురించి ఇంకోటి జాగ్రత్తగా ఊకే పుట్లాడలేకనే డబ్బు గురించి అట్లని. ఆర్థిక పరమైన ఇబ్బందులు అలాగే ఉద్యోగం గురించి జాబ్ లో కూడా ఇబ్బందులు ఉన్నాయి కొంచెం దాని గురించి. అయ్యా, మీది ఇక్కడ హస్త నక్షత్రం అయింది, కన్యారాశి అయింది. మొట్టమొదట చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏళ్ళక్షని ప్రభావం మీ మీద కనబడుతుంది, శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొస్తుంది. అది తప్ప జాతకరీత్యా ఉన్న సమస్య కాదు. ఇక్కడ లగ్నంలో చూస్తే శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు, స్వక్షేత్రమై ఉన్నాడు. కేతువు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు, రాజ్యంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ మీరు చేయవలసిన రెండో విషయం ఏంటంటే
బుధుడికి సంబంధించిన గరుడు పచ్చని రత్నం పెట్టుకోవడం ప్రయత్నించేయండి. దీంతో పాటు అంటే నిత్యము చండి అమ్మవారి యొక్క ఉపాసన మంత్ర సాధన చేయండి. మీరు వ్యాపారానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మీ జాతకం. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తే గురు మహారదశలో కూడా అంతర్దశలో మీకు కేతు ప్రభావం కనబడుతోంది. ఇక్కడ కొంచెం కమ్యూనికేషన్స్ స్కిల్స్ అవన్నీ ఉపయోగించుకోగలిగితే ఉద్యోగం కంటే వ్యాపారం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ విధంగా మీరు చేయవలసిన ప్రయత్నం చేయండి. ఈ రత్నధారణ చేసిన తర్వాత డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ విధంగా వెళ్ళినప్పుడు మే తర్వాత కొన్ని శుభార్తలు కూడా మీరు వినే అవకాశం ఉందని చెప్పుకుందామండి. ఓకే గురుగారు, ఒంగోలు నుంచి లక్ష్మి గారు ఉన్నారు లైన్ లో. లక్ష్మి గారు నమస్తే అండి. ఎవరి గురించి అండి? మా అమ్మాయి గురించి అమ్మా. మీ అమ్మాయి పేరు చెప్పండి. 10/6/2005. ఏ టైంలో పుట్టిందండి పాప? ఉదయం 10:30-11:30 మధ్యలో. 10:30-11 మధ్యలో. ఓకే, ఏ ప్లేస్లో పుట్టింది? ఒంగోలు. ఒంగోలు. ఇప్పుడు పాప గురించి ఏ విషయమే తెలుసుకోవాలనుకుంటున్నారు? చదువు, భవిష్యత్తు ఎలా ఉందని. అమ్మాయి విద్య మరియు భవిష్యత్తు గురించి. మా అమ్మాయి ఇక్కడ ఉత్తరా నక్షత్రం అయింది, కన్యారాశి అయింది, లగ్నం కూడా చూస్తే సింహలగ్నం అయింది. భాగ్యాధిపతి అయినటువంటి ఇక్కడ ఆల్మోస్ట్ అండ్ కుజుడు చాలా బలంగా లాభస్థానం ఉన్నాడు కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ఫుల్ అవుతుంది. సివిల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా రాస్తే కూడా చాలా బాగుంటుంది. అంచేత ఫైనాన్షియల్ సెక్టర్లో వెళ్ళిన అద్భుతమైన స్థాయికి వెళ్తుంది. ఈ మూడు రంగాలు, ఒకటి ఫైనాన్స్ రంగం అంటే బ్యాంకింగ్ సెక్టర్, రెండోటి సివిల్స్ గ్రూప్స్కి వెళ్ళచ్చు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ లైన్ MBA అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చేస్తే బాగుంటుంది. ఆ విధంగా చదువు ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆ కుజుడు యొక్క మహారదశ నడుస్తుంది కాబట్టి 2017 లోపల ఒక నిర్ణయం తీసుకుని మీ అమ్మాయి విషయంలోని ఒక మార్గాన్ని మార్గాన్ని మీరు కరెక్ట్గా చేయగలిగితే మాత్రం ఇంకా కన్నుడు వెనక దిగి చూసుకునే అవసరం లేదు. తర్వాత వచ్చే రాహుదశ మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకుందాం. ఓకే గురుగారు, మీరు విజయవాడలో పర్యటనకి వెళ్తున్నారు కదా, అయితే చాలామందికి పర్యటనకు వస్తున్నారని తెలుసు, కానీ అసలు ఎలా కలవాలనేది ప్రొసీజర్ ఏంటో కొంతమంది. అసలు మీరు విజయవాడలో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవంటే ప్రొసీజర్ ఏంటి, వాళ్ళు వచ్చేటప్పుడు ఏమేమి తేవాలంటే? విజయవాడలో ఉండేటప్పుడు కలిసేదానికంటే ఈ రోజు నుండి ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుని విజయవాడలో 21, 22, 23 తారీఖుల్లో కలవడం అనేది సరైన ప్రొసీజర్ కింద ఉంటుందండి. ఎందుకంటే మొట్టమొదటి ఎవరు అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకే ఫస్ట్ అవకాశం ఇస్తాం. సాధారణంగా మేము ఇప్పటివరకు చూస్తున్నాం, గత 4 నెలలుగా వెళ్తున్నాము, చూస్తున్నాం ఏంటంటే ఒక వ్యక్తి అపాయింట్మెంట్ తీసుకుంటారు, వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత మా అన్నగారి గురించి అడుగుతారు, వాళ్ళ నాన్నగారి గురించి అడుగుతుంటారు, వాళ్ళ పిల్లల గురించి అడుగుతుంటారు. అంటే ఒక అపాయింట్మెంట్ అవగానే వాళ్ళందరినీ ఒక గంటన కూర్చోడవుతుంది. అంచేత ఎంతమంది అపాయింట్మెంట్స్ అనేది ముందుగా ప్రయర్గా ముందుగా చెప్తే వాళ్ళందరికీ మనకి ఏంటంటే ఇక్కడ నుండి ప్రింట్అవుట్ తీసుకుని జాగ్రత్తగా జాతకం తయారు చేసి తీసుకురావడానికి అవుతుందన్నమాట. అంచేత ఎవరెవరు విజయవాడలో మమ్మల్ని కలవాలనుకున్నా కూడా ముందు ఫోన్ ద్వారా ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకాన్ని తయారు చేసి మీకు అక్కడ అందజేస్తే మీకు తృప్తిగా ఉంటుంది, మాకు ఆనందంగా ఉంటుంది. చెప్పేసుకుని పోయామనుకోండి మీకు ఆనందం ఇంకేముంది, విన్నట్టు ఉంటుంది, కథ విన్నట్టు ఉంటుంది. శర్మగారు చెప్తే అందరికీ ఆనందంగా ఉంటుంది, కథగానే ఉంటుంది. కానీ ఏంటంటే మీ జాతకాన్ని మీ వివరంగా రాసుకుని తెలుసుకోవాలి కదా, ఆ విధంగా కొన్ని రెమెడీస్ చెప్తాం, చేసుకోవాలని చెప్తాం. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మీరు ఉన్నప్పుడు ఏంటంటే వారం రోజులు ముందుగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత సమయం వృధా అవ్వకుండా అవతల వాళ్ళు కూడా అవకాశం ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఫోన్ నెంబర్లో ఇస్తున్నాం కాబట్టి అలా చేసుకుని రాగలిగితే బాగుంటుంది. 21, 22, 23 తారీఖుల్లో విజయవాడలో ఉంటాం, చక్కగా సద్వినియోగపరచుకోండి చెప్పగలను. ఓకే గురు గారు, ప్రస్తుతం యువత అందరూ విదేశాల్లో సెటిల్ అవ్వాలని చాలా తాపత్రయపడుతుంటారు, విదేశాల్లో చదువుకోవాలని. అయితే అన్నీ ఉన్నా కానీ, విద్య చదువు అన్నీ ఉన్నా కానీ, డబ్బు ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు కొంతమంది. వాళ్ళకి జాతకంలో ఆ యోగం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందంటారా? డెఫినెట్గా అమ్మ, విదేశీ యానం అనేది మన జాతకంలో కనబడుతుందమ్మా. మనకున్న 12 భావాలలోని ఒక్కొక్క భావము ఒక్కొక్క రకమైన ఆన్సర్ ఇస్తుందన్నమాట. అంచేత ఇక్కడ భాగ్యస్థితి ఏ విధంగా చూసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు భాగ్యం ఉందా లేదా అని చూడాలన్నమాట. భాగ్యస్థితి మీద ఆ సమయంలోని ఎటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఉంది, ట్రాన్సిట్ అంటాం, ట్రాన్సిట్ అంటే గోచారం. గోచారంలో చూసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి భాగ్యస్థితి సరిగ్గా లేనప్పుడు అంటే ఈ సంవత్సరం అవకాశం ఉండదు, వచ్చే సంవత్సరం అవకాశం ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలందరూ ఏం చేస్తారంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు కాదు నేను వెళ్ళిపోతానంటారు. అమ్మ నాన్నని భయపెట్టించో లేకపోతే ఇంకేదో చేసో గట్టిగా చెప్పో, మొత్తాన్ని నా డబ్బు ఇస్తే నేను వెళ్ళిపోతాను అక్కడ చదువుకోవడానికి అనుకునేవాడు కొంతమంది. కొంతమంది తల్లిదండ్రులు అంటే పక్కింటి పిల్లవాడు చక్కగా విదేశీ అనగా నా కొడుకు కూడా వెళ్ళాలని చెప్పి ప్రోత్సహించేవాడు కొంతమంది ఉంటారు. వీళ్ళెవ్వరి జాతకాలను చూడరు, చూడకుండా పంపించేస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చదువు సరిగ్గా రాదు, అక్కడ బెంచ్ మీద కూర్చుంటారు, తర్వాత ఈ 3-5 లక్షలు 10 లక్షలు ఖర్చు, మళ్ళీ తిరిగి ప్రయాణం. ఏంటి విదేశాలకు వెళ్ళాడు కానీ ఏం సాధించాడు కూడా తెలియదు అన్నమాట. అసలు చదువు కోసం విదేశాలకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం? మన దేశంలో చదువు లేదా ఉంది కదా, అది వెళ్ళడం ఎంత సమంజసము అన్నది కూడా ఇక్కడ యోగంలో కనబడాలన్నమాట. కనబడినప్పుడు వెళ్తే అందులో సక్సెస్, అందులో పిహెచ్డీ చేసిన, అందులో గోల్డ్ మెడల్ సంపాదించుకున్న, మన భారతదేశానికి పేరు సంపాదించుకున్న అంత గొప్పవాళ్ళగా తయారై రావచ్చు అన్నమాట. ఆ విధంగా ఆ జాతకంలో ఉందా లేదా చూసుకోవడం చాలా అవసరం. చెప్పాను ప్రతి ఒక్కటి మన జాతకం చెబుతుంది మన జీవితం గురించి. జ్యోతిష్యంలో ఇవన్నీ తెలుస్తాయి, తెలుసుకోవడం ప్రయత్నించి ఎడ్యుకేట్ చేసుకోండి. ఇవన్నీ
తెలుసుకోవడం అనేది చాలా మంచి స్థితి. తర్వాత దాన్ని ఎలాగ మన లైన్లో లైఫ్లో ముందుకు తీసుకెళ్ళాలి అనేది డిఫరెంట్ ఇష్యూ. ఆ తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే శ్రీ వేదమాత గాయత్రి జోషిలు కానీ మీరు రాగలిగితే వివరంగా తెలుసుకుంటారు. ఆ తర్వాత మీ ఫలితాలు మీకు అద్భుతంగా ఉంటాయి చెప్పుకుంటాం. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం జ్యోతిష వైదిక శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్. 5x8, ఫోన్ 888-555-9147. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి జాతకానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేస్తారు. అందుకు స్టూడియో ప్రేక్షకులందరి తరపున మీకు ధన్యవాదాలు. నమస్కారం. గురుగారు, ఈ నెల విజయవాడలో 21, 22, 23 తేదీల్లో పర్యటనకు వెళ్తున్నారు తెలుసుకున్నాం కదా. అయితే మీరు కూడా ఈ సమయాన్ని, ఈ అమూల్యమైన సమయాన్ని మీరు కూడా వినియోగించుకోండి. ఇది వాళ్ళ ధర్మ సందేహాల కార్యక్రమం. నమస్కారం.